సార్ హలో పర్లే పర్లే అరైం తీసుకోండి నాకు బాగుంది ఎనర్జీ థ్యాంక్ యూ నాకు ఇదిలో బాగా నచ్చింది ఏంటంటే మాస్క్ వేసుకుని కూర్చుని సీట్ నుంచి కదలకుండా అడవర్ చేస్తున్నారు కదా లవ్ యూ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏం మాట్లాడినా దానికి ముందు చెప్పాల్సింది వేణుశ్రీరామ్ బెదర్ లవ్ యూ థ్యాంక్ యూ అదొక ఇమోషను అది ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం అవుద్ది అంతే పైన పది చెప్పను మీకు తెలుసు అండ్ తేజ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తేజ ఇప్పుడు యంగ్ హీరోస్ అని చెప్పి మమ్మల్ని అందరూ నిలిచిపెట్టి నీతో పాటు కలిపేస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఒక పది సంవత్సరాలు తగ్గినట్టు ఉంది మా అందరికీ నువ్వే సీనియర్ అయినా మా అందరికి నువ్వు పది సంవత్సరాలు తక్కువ నీతో పాటు మమ్మల్ని ఒకే బ్యాచ్లో వేసినందుకు థ్యాంక్ యూ అండ్ నాకు ఫస్ట్ ఫస్ట్ తేజ గురించి నేను వినింది ఎలాగంటే ఇది ఒక పది సంవత్సరాల క్రితం అనుకుంటా ఒకళ్ళు నా కథ చెప్పడానికి వచ్చి హీరో క్యారెక్టరైజేషన్ గురించి మాడుతూ హీరో క్యారెక్టరేషన్ ఎలాంటిది అంటే అండి చిన్నప్పటి నుంచి అందరు హీరోలకి చైల్డ్ ఆర్టిస్ట్కి చేస్తున్నాడు ఎదిగాక హీరో అవ్వాలనుకుంటున్నాడు ఎప్పుడు మాస్క్ వేసుకుని తిరుగుతుంటాడు అందరూ గుర్తుపట్టేస్తారని ఆ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తేజ సజ్జాలంటాడు అండి అన్నారు నేను తేజ అంటే తను ఇదే కదా ఇప్పుడు ఎదిగాడా అంటే అప్పుడు నాకు ఫోటో మాట దాని తర్వాత నేను తేజాను కలిశాను ఇవాళ్ళ వరకు నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్ ఇది అండ్ రెండోసారి తేజ ఎలా పరిచయం ఏంటంటే మా ప్రశాంత్ వర్మ నా దగ్గరికి వచ్చి ఎగ్జాక్ట్గా నువ్వే డార్లింగ్ నువ్వు ఎంత టెన్షన్ పడుతుంటావు అంతే టెన్షన్ పడుతుంటాడు ఎప్పుడు అడావిడి ఉంటాడు అనుకున్నా తేజాన్ని కలిసిన తర్వాత నేను చాలా పీస్ఫుల్ అయ్యాను అంటే మనకెప్పుడు మన ఒక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో ఇంకోటి కనిపించినప్పుడు మనం కనిపిస్తుంటాం కదా ఓహో నేను ఇంత టెన్షన్ పడుతున్నానా ఓహో ఇంత అడావిడి ఫీల్ అవుతున్నానా వద్దులే కొంచెం రిలాక్స్ అవ్వాలి అనేది సో బియాండ్ ఎనీథింగ్ ఎల్స్ అది ఎందుకు ఒకటి జోక్ కామెడీ చేయడం అవసరం ఏంటంటే మీరు అనుకున్నంత ఈజీ కాదండి ఓ సినిమాలో చేయాలన్నా ఓ సినిమాలో ఒక అవకాశం రావాలన్నా చాలా 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 కష్టం అంటే ఒకసారి మీకు ముప్పై సినిమాలు జరుగుతున్నట్టు కూడా కనిపించు చో ఆ ముప్పై సినిమాల్లో రెండో మూడో సినిమాలే బయట నుంచి ప్రయత్నించే వాళ్ళని పిలిపించుకుని తీసుకుంటారు అది అంటే ఒకళ్ళు ఒక సినిమా తీసుకుని ఆ సినిమాల్లో ఒకరిని పెట్టుకోవడానికి ఒకళ్ళ కోసం సినిమా తీయడానికి చాలా తేడా ఉంది రెండోది సేఫ్ ఫస్ట్ది ఎప్పుడు రిస్కే ఆ ఫస్ట్లో మనం ఎంత కష్టపడుతున్నామో అదే మనం ముందుకు తీసుకెళ్తుంది అది నాకు ప్రతి సినిమాతో తేజాలో కనిపిస్తుంది అందులో కొంచెం అదృష్టవంతుడు కూడా ఫస్ట్ సినిమానే మన నందు చేతిలో పడ్డాడు నెక్స్ట్ ఇమీడియట్గా ప్రశాంత్ చేతిలో పడ్డాడు ఫస్ట్ అలా షేప్కి తెచ్చేసి పంపారు బయటికి అండ్ ఎస్ఎస్ రాజు గారు కూడా ఇంకా చాలా బాగా ట్రీట్ చేసిందని చూపించారు నేను కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమాలో శ్యామ్ గారు డిఓపి ఇక్కడ లేరు సో ఆయన చేసిన సినిమాలో ఫస్ట్ టైం నేను ఇక్కడ ఫంక్షన్లో అనుకుంటా సో లవి మామ అమ్మ మిస్ ఫ్యూహ్యూర్ అండ్ సాగర్ మహతి నాకు చాలా చాలా ఇష్టం అండ్ మా ప్రియ ఆ అమ్మాయి నిజంగానే ఎక్కువ మాట్లాడుతుంది చాలా మంచిది పాట పాడమంటే పాడుతుంది మీరు మాట్లాడమని ప్రశ్న అయితే ఇప్పుడు సమాధానం చెప్పదు ప్రియ సింగ్ అంటే ఆటోమేటిక్గా పాడేస్తుంది ఆ అమ్మాయిలో నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే బికాస్ వీ వర్కింగ్ టుగెదర్ గత పదిహేను రోజులు షూటింగ్ చేసాం చాలా చాలా మంచిది వెరీ పాజిటివ్ పర్సన్ మీకు కాలేజ్లో ఇప్పుడు నేను ఫోర్త్ ఇయర్లో ఉంటే నాకు ఫస్ట్ ఇయర్ అమ్మాయి కాలేజ్కి వస్తే ఎలా ఉంటుంది అదే ప్రియ

నేను టైగర్ సినిమా ఎన్వి ప్రసాద్ గారు కూడా ప్రొడ్యూసరు అప్పుడు ఠాగూర్ మధు గారి దగ్గర కూర్చొని సరదా గేదో మాట్లాడుకుంటూ ఎన్వి ప్రసాద్ గారి గురించి ఒక విషయం చెప్తానమ్మా అని స్టార్ట్ చేశారు ఇప్పట్లో మనకని డిజిటల్లు క్యూబ్లు ఇవి ఒక బటన్ నొక్కితే ప్లే అయిపోద్ది అప్లోడ్ చేయాలి అప్పట్లో అంటే రీల్ డబ్బాలు పద్నాలుగు బాక్స్లో వెళ్ళాలి ఒకటే బాక్స్ మొత్తం సీడి డిస్ట్రిక్ట్కి వెళ్ళిందంట చిరంజీవి గారి సినిమా మార్నింగ్ షో అన్ని థియేటర్లకు ఎలా వెళ్ళాలంటే నైట్ మొత్తం ఒకటే మనిషి కర్ర వేసుకొని అన్ని థియేటర్లకి పద్నాలుగు బాక్స్లు తీసి మార్నింగ్ షో ఫ్యాన్ షో పడేలా చూసుకుంది అన్ని ప్రసాద్ గారు అది మీరు ఇవాళ ఇమాజిన్ అయినా చేయగలరా ఒకటే ఒక సెట్ బాక్స్ పెట్టుకుని అన్ని థియేటర్లో మార్నింగ్ షో ఫ్యాన్ షో పడాలి పదిహేను నిమిషాలు గ్యాప్లో అన్ని షోలు పడాలి ఇక్కడ రీల్ తిరిగితే ఇక్కడి నుంచి రీలు ఇంకో థియేటర్కి వెళ్ళాలి సో అలాంటివన్నీ చూసిన వచ్చి యాక్చువల్లీ ఇవాళ మేము చేసే సినిమా చాలా ఈజీ వాళ్ళు చేసే సినిమా చాలా కష్టం సో వాళ్ళతో పని చేయడమే నిజంగా ఒక అదృష్టం అని నేను తేజకు కోరుకుంటున్నాను ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ సో విషింగ్ ఇంత ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎవరి పేరైనా ఉంటే తిట్టుకోవద్దు అండ్ బ్రదర్ మీ పేరు నాకు ఎప్పుడే చెప్పారు బ్రదర్ మిమ్మల్ని నేను ఉమామహేశ్వర ఉగ్ర రూపీస్లో చూశాను టెరఫిక్ యాక్టింగ్ బ్రదర్ డామ్ నైస్ లుకింగ్ టు వాచింగ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రశాంత్ వర్మ గారు